యూదా గోత్రపు కొదమ సింహము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం దేవుని గూర్చి తెలుసుకున్నట వలన వచ్చే గొప్ప ఆశీర్వాదములు అనే అంశాన్ని ధ్యానించుకుందాం. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఈ కార్యక్రమం ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తుంది. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. మీ ఆత్మను కుమ్మరించండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని దీవించమని నజరైన యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీరు తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం చదివి ఉంటారు. దాంట్లో చిన్న కుమారుడు తన తండ్రి దగ్గర నుంచి ఆస్తిలో వాటా తీసుకుంటాడు. మీరు లూకా సువార్త 15:13 నుంచి చదువుతున్నాను, చూడండి. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరాను. అతడు పందులు మేపుటకు తనకు పొలములోనికి వాని పంపాను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడును, కానీ ఎవడును వానికేమీయూ ఇయ్యలేదు. ఇక్కడ వరకు మనం చూసినట్లయితే, మనం మన తండ్రిని వదిలి, పరలోకపు తండ్రిని వదిలి ఈ లోకంలో ఉంటే, ఈ లోక జ్ఞానం తెలుసుకొని అపవాదిని నమ్మితే ఏమవుతుందంటే, మన పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఈ లోకంలో శాపం ఉంది, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అని మనం గమనిస్తే, ఏదేను వనంలోకి ఒక్కసారి మనం వెళ్ళి పరిశీలిస్తే, దేవుడు ఆదాము అవను సృజించినప్పుడు సమస్తము వాళ్ళకి సమకూర్చాడు. వాళ్ళు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. వాళ్ళకి ఏ కొదువ లేదు, బలహీనత లేదు, శాపం లేదు, నిత్యజీవం వాళ్ళకి అందుబాటులో ఉంది. కానీ ఎప్పుడైతే దేవుని మాట కాదని మంచి చెడులు జ్ఞానం ఇచ్చే వృక్షఫలాన్ని తిన్నారో, వాళ్ళ జీవితంలోకి అన్ని సమస్యలు వచ్చేసినాయి. దేవునితో సహవాసం పోయింది, వారిని బట్టి భూమి శపించబడింది, దేవుని యొక్క సమకూర్పు పోయింది. వాళ్ళు కష్టపడి సంపాదించుకోవాలి, వాళ్ళు చెమటోడ్చిన శాపం వలన భూమి ముళ్ళతుప్పలను గచ్చపదం ఇస్తుంది. ఆ శాపం ఇప్పుడు కూడా ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. ఇంకొక విషయం ఏం జరిగిందంటే, దేవుని మాట ఎప్పుడైతే కాదన్నారో అపవాదికి అవకాశం వచ్చింది. అపవాదికి వచ్చిన అవకాశం మీకు ఒకసారి నేను చదివింపిస్తాను. ప్రకటన గ్రంథం 12:10 మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఈ వాక్యంలో మనకు కావాల్సిన విషయం ఏంటంటే, రాత్రింబవళ్ళు అపవాది అంట దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపుతున్నాడు. ఈ అవకాశం అపవాదికి ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ఆదాము అవ్వ దేవుడు వద్దన్న పని చేసినప్పుడు, మంచి చెడులు జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తిన్నప్పుడు వచ్చింది. చెడు అంటేనే అపవాది వచ్చేస్తాడు. అపవాది చేసే పని ఏంటంటే, మనుషులు పాపం చేయమని ప్రేరేపిస్తాడు, మోసం చేయమని ప్రేరేపిస్తాడు, అబద్ధాలు చెప్తాడు. ఇవన్నీ చెప్పి మళ్ళా మన మీద దేవుని ఎదుట నేరం మోపి అవకాశం తీసుకుని, అంటే మనం అపవాది మాట విన్నామంటే కాలే, ఇంకా దేవుని ఎదుట నేరం మోపుతాడు. దేవుడికి మనం చేసిన తప్పులన్నీ చూపిస్తాడు. అలా చూపించినప్పుడు దేవుడు న్యాయంగా తీర్పు తీర్చాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన రైచస్ జడ్జ్, ఆయన ఖచ్చితంగా న్యాయంగా తీర్పు తీరుస్తాడు. ఆ అవకాశాన్ని పట్టుకుని జనాల జీవితాలతో అపవాది ఆడేసుకుంటున్నాడు. వాళ్ళ జీవితాలను చిందర వందర చేస్తున్నాడు. అది ఈ లోకంలో జరుగుతూ ఉంది. అది ఒకటి. రెండవది, ఈ సాతాను కొంతమంది దేవదూతలు దేవునితో కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి ఏం తెలియల, అన్నీ ఉన్నాయి, దేవుడు సమకూర్చాడు, సంతోషంగా ఉంది. ఎప్పుడైతే దేవుడి నుంచి దూరం అయిపోయారో వాళ్ళు అనాథలుగా మిగిలిపోయారు. ఈ తప్పిపోయిన కుమారుని చూడండి, తండ్రి దగ్గర అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే దూరదేశానికి వెళ్ళి సమస్తాన్ని పాడు చేశాడో ఆయన ఒక అనాథలు అయిపోయాడు. ఈ దురాత్మలు అపవాది ఏం చేస్తున్నారంటే, ఈ లోక జ్ఞానం ద్వారా అనేకమైన అబద్ధాలు తెలుసుకునేలా చేసి, మనల్ని దేవునికి దూరంగా చేసి,
ఇలా అనాథలుగా ఎవరూ లేరు, నా పరిస్థితి ఏంటి అన్న స్థితిలోకి తీసుకొస్తున్నారు. మీకు అర్థమైందా? అపవాది దురాత్మలు అనాథలుగా మిగిలిపోయారు, తండ్రైన దేవునితో సంబంధం పోయింది. వీళ్ళు అనేక మందిని ఈ లోకంలో చూడండి, చాలామంది అనేకమైన బాధల్లో అనేకమైన సమస్యల్లో మాకెవరూ లేరు, మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు లేరు, మేము అనాథలుగా ఉన్నాం అని ఏడ్చే స్థితికి అపవాది తీసుకొస్తున్నాడు. అది ఎవరు అనుభవించారు? మొదట అపవాది అనుభవించాడు. లోకం మాటలు వింటే పరిస్థితి అలా వస్తుంది, ఈ లోకంలో అలా జరుగుతూ ఉంది. దేవుని గురించిన జ్ఞానం మనకుంటే దేవుడెవరు, ఆయన ఎంత గొప్పవాడు, మన గురించి ఏమనుకుంటున్నాడో మనం తెలుసుకుంటే మొత్తం మన జీవితం మారిపోద్ది, మన పరిస్థితులు మారిపోద్ది. తండ్రి అయిన దేవుని గురించి ఎవరు బయలుపరిచారంటే యేసు ప్రభు బయలుపరిచారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, మన కోసం ఆయన ఏం చేయదలుచుకున్నాడో యేసు ప్రభు వచ్చిన తర్వాతే మనకు తెలిసింది. అది మనం ఒక్కసారి నేను చదువుతాను చూడండి. తప్పిపోయిన కుమారుని ఉపమానంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. లూకాసు వార్త 15:20 నుంచి చూడండి. బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వస్తాడు. ఆ తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి గొప్పతనం, దేవుడు మన గురించి ఎలా ఆలోచిస్తున్నాడు, మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు అనేది మనం ఈ వాక్యంలో చూస్తాం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నటకు యోగ్యులను కాను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతట వారు సంతోషపడసాగిరి. యేసు ప్రభు దేవుని యొక్క ఒరిజినల్ ఇంటెంట్, దేవుని యొక్క స్వభావం ఏంటో ఈ లోకానికి వచ్చి బయలుపరిచాడు. అప్పటి వరకు దేవుని గొప్పతనం గురించి ఎవరికి తెలియదు. ఇంతకుముందు లోకం ఎందుకు అంత భయంకరంగా ఉందంటే దేవుని తప్పు కాదు. దేవుడు ఆదాము అవత ఏమన్నాడంటే, మీరు మంచి చెడులా జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తినొద్దు, తిన్న దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు, అది చెయ్యొద్దు అని చెప్పాడు. వాళ్ళు అదే పని చేయటం ద్వారా ఈ భయంకరమైన పరిస్థితులు లోకంలోకి వచ్చినాయి. ఎందుకంటే అపవాదికి అవకాశం వచ్చేసింది. మనిషి ఏమైతే కోరుకున్నాడో అదే జరిగింది. అంటే మనిషి అపవాదికి అవకాశం ఇచ్చాడు, అపవాది మోసం గురించి వాళ్ళకి తెలియదు, అపవాది మోసం చేసి ఆదాము అవ్వా జీవితాన్ని చిందర వందర చేసేసాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితులు కొనసాగుతున్నాయి. చాలామంది దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుందంటారు. దేవుడు ఉన్నాడు. అయితే దేవుడు మనకి స్వేచ్ఛ ఇచ్చాడు. ఇదిగో మీ ముందు మరణ మార్గము జీవ మార్గాన్ని ఉంచి ఉన్నాను, మీరు బ్రతుకున్నట్లు జీవ మార్గాన్ని ఎంచుకోమని దేవుడు చెప్పాడు. మనం దేవుని మాట వింటే, దేవుని మాట వినటానికి ఇష్టపడితే దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకుంటాడు, శాపం నుంచి విడిపిస్తాడు, మన పాపాల నిమిత్తం ఆయన వెల చెల్లించాడు, దేవుని కాపుదల మనకుంటుంది, మనకి నిత్యరాజ్యం ఇస్తాడు. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ ఒక్కరూ నశించిపోకూడదని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని గొప్పతనం మనం తెలుసుకోవాలి. ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? ఇక్కడ తండ్రి అంటే పరలోకమందున్న మన తండ్రి. ఆయన మన గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు, ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఆయన ఏం చేయదలుచుకున్నాడో మనం తెలుసుకున్నాం. తిరిగి వచ్చినప్పుడు ఆయన సంతోషంగా స్వీకరించి మీకు 22వ వచనం చదువుతాను చూడండి. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము తెచ్చి వీనికి కట్టి, అంటే అప్పటి వరకు తప్పిపోయిన కుమారుడు పందుల దగ్గర ఉన్నాడు కదా, భయంకరంగా ఉంది ఆయన పరిస్థితి, ఆయనకి స్నానం అంతా చేపించి ప్రశస్త వస్త్రాలు ఆయనకి ధరింప చేసి చేతికి ఉంగరం పెట్టి, ఉంగరం అంటే అధికారానికి గుర్తు, అంటే కోల్పోయింది మొత్తం దేవుడు కుమారునికి తిరిగించేస్తున్నాడు. వీని పాదములకు చెప్పులు తొడిగించుడి. ఆ కాలంలో కుమారులు మాత్రమే, వారసులు మాత్రమే ఇంట్లో చెప్పులు వేసుకుని తిరిగేవాళ్ళు. తండ్రి ఏమన్నాడంటే, నువ్వు నా కుమారుడివి, నాకు వారసుడివి, ఇంకా చెప్పులు తొడిగించండి. కోల్పోయింది మొత్తం తండ్రి తిరిగి ఇవ్వాలనుకుంటున్నారు. అసలు మనం ఎక్కడ కోల్పోయాం? ఏదేని వనంలో ఈ సమస్తాన్ని కోల్పోయాం. ఏదేని వనంలో నిత్య జీవం అందుబాటులో ఉంది, సమృద్ధి ఉంది, దేవునితో సహవాసం ఉంది,
ఏ శాపము లేదు, ఏ వ్యాధి లేదు, ఏ బాధ లేదు. అవన్నీ యేసు ప్రభు మనకి తిరిగి ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని యేసు ప్రభు మనకి తెలియచేస్తున్నాడు. ఈ గొప్పతనం, దేవుని యొక్క గొప్పతనం మనం తెలుసుకుంటే, దేవుని యొక్క జ్ఞానం మనకుంటే, అంటే దేవుని గురించిన జ్ఞానం మనకుంటే అసలు మొత్తం మన ఆలోచనలు తలంపులు మారిపోతాయి. ఈ లోకంలో అపవాది అనేక మంది మనోనేత్రాలకు గుడ్డితనం కలగచేస్తున్నాడు. అందుకనే వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవట్లేదు. మనం దేవుని దగ్గరకు వస్తే దేవుడు మనకిచ్చే గొప్ప ఆశీర్వాదాలు ఇవి. మనల్ని తన కుమారులుగా దేవుడు చేర్చుకుంటున్నాడు. మనకి గొప్ప విడుదల ఇస్తున్నాడు, గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నాడు, నిత్య జీవానికి వారసులుగా చేస్తున్నాడు. మీ పాపములు ఇక ఎన్నటికీ దేవుని జ్ఞాపకం చేసుకోనని చెప్తున్నాడు. మన కోసమే కదా యేసు ప్రభు సిలువలో అంత వెల చెల్లించాడు. దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఈ సత్యం తెలుసుకుంటే మొత్తం మీ జీవితం మారిపోద్ది, మీ పరిస్థితులు మారిపోతాయి. బైబిల్లో ఉంటుంది, మీరు సత్యమును తెలుసుకుంటారు, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. ఇంతకీ సత్యం మనం ఎట్లా తెలుసుకుంటాం, ఎప్పుడు మనకు తెలుస్తుంది? లోక జ్ఞానంలో మనం ఉంటే సత్యం తెలియదు. అపవాది అబద్ధాలు నమ్మేలా చేస్తాడు. యేసు ప్రభు ఎవరితో ఈ సత్యం గురించి మాట్లాడతారంటే, తను నమ్మిన యూదులతో. మీరు నిజముగా నా వాక్యం ముందు నిలిచి ఉన్నవారు అయితే సత్యమును తెలుసుకుంటారు, ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తే, ఇలా మంచిగా ఉన్న వర్తమానాలు మనం వింటే మనం సత్యాన్ని తెలుసుకుంటాం, మన జీవితం మారిపోద్ది. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, మనల్ని ఎంతగా కావాలనుకుంటున్నాడు. మన కోసమే కదా ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన తన రెండు చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. మనం ఆయన మాట వినటానికి ఇష్టపడితే, ఇక్కడ తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి అసలు ఏం ప్రశ్నించలా. చూసారు ఎంత గొప్ప విందు ఏర్పాటు చేస్తారు. ఒక పాపి మారు మనస్సు పొందితే పరలోకంలో అంత గొప్ప విందు జరుగుతుంది. మనం దేవుని సన్నిధికి వస్తే చాలు, నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రమూ తోసివేనని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవుడు అంత ప్రేమ కలిగిన వ్యక్తి. దేవుడు అంత ప్రేమ కలిగి ఉన్నాడు మన పట్ల. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఈ సత్యాన్ని తెలుసుకున్నారా? మీరు ఇంకా బైబిల్లో చూసినట్లయితే మత్తయి సువార్త 7:7-11 అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగినేలా వానికి రాతినిచ్చునా, చేపను అడిగినేలా పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరుగుని ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఒక్కసారి చూడండి, తండ్రి ప్రేమ గురించి ఇక్కడ రాయబడి ఉంది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఇలా చెప్తూ దేవుడు ఏమంటాడంటే, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడలా వానికి రాతినిచ్చునా? ఒక్కసారి ఆలోచించండి, తండ్రి ప్రేమ. మన పిల్లల్ని మనం ఎంత గొప్పగా చూసుకుంటాం. మన పిల్లలు రొట్టెను అడిగితే రాతినిస్తామా, చేపను అడిగితే పామునిస్తామా? మనం స్వార్థంగా ఆలోచిస్తూ ఈ లోకంలో ఉన్న మనమే ఇంత గొప్పగా మన పిల్లల్ని చూసుకుంటుంటే, మరి మన పరలోకమందున్న తండ్రి మనల్ని ఎంత గొప్పగా చూసుకుంటాడు? ఒక్కసారి ఆలోచించండి. దేవుని గురించిన జ్ఞానము మన జీవితాన్ని మార్చేస్తుంది, మొత్తం మన పరిస్థితులు మార్చేస్తుంది. అసలు దేవుడు ఎవరు, మన గురించి ఎలా ఆలోచిస్తున్నాడు, ఏమనుకుంటున్నాడు, ఇదంతా యేసు ప్రభునే మనకి బయలుపరిచాడు. మన పిల్లలకి మనం మంచిగా చదువు చెప్పిస్తాం, మంచిగా ట్రైనింగ్ ఇప్పిస్తాం, వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండాలనుకుంటాం. బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ గురించి మొత్తం నేర్పిస్తాం, ట్రైనింగ్ ఇప్పిస్తాం, ఉన్నత స్థాయిలో వాళ్ళని ఉంచుతాం. మనమే ఇంత అనుకుంటే మన పరలోకపు తండ్రి మన గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడో తెలుసా? ఏ ఒక్కరూ నశించిపోకూడదు, అందరూ నిత్య జీవాన్ని పొందుకోవాలి, అందరూ రక్షించబడాలి, అందరూ ఆశీర్వదించబడాలి, ఫలించే జీవితాలు జీవించాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. బైబుల్ ఏముంటుందంటే, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము, దైవ భక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనకరము. దీని గురించి నేను చెప్తాను చూడండి. శరీర సంబంధమైన సాధకము, దేవుణ్ణి పక్కన పెట్టి మనం చేసేదంతా, మన ప్రయత్నాలన్నీ, మన కష్టమంతా, అది ఏమైనా కావచ్చు, అది కొంత మట్టుకే ప్రయోజనకరము. కానీ దైవభక్తి, దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుని గురించి మనం తెలుసుకుంటే, దేవుని గొప్పతనం తెలుసుకుంటే, అది ఇప్పటి జీవ విషయంలోనూ
రాబో జీవ విషయంలోనూ వాగ్దానముతో కూడినందున అది అన్ని విషయాల్లో ప్రయోజనకరం. నువ్వు దేవుని గురించి తెలుసుకుని నువ్వు దేవుని మాట వింటూ నువ్వు దేవుడు చెప్పింది చేస్తూ ఉన్నప్పుడు నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావు. ఏంటంటే ఇప్పటి జీవ విషయంలో అది ప్రయోజనకరము. దేవుని కాపుదల మనకు ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది, దేవుడు మన ఎడల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు, దేవుడు తన మహిమార్థం మనల్ని గొప్పగా ఈ లోకంలో ఆశీర్వదిస్తాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అంతేకాకుండా రాబో జీవ విషయంలో తర్వాత నిత్య జీవం మనం దేవునితో పాటు ఉంటాం. ఈ ఒక్క వాక్యాన్ని బట్టి ఏది మంచిదో మీరు ఆలోచించవచ్చు. దేవుణ్ణి పక్కన పెట్టి శరీరానుసారంగా మీరు ఏం చేసినా కొంత మట్టుకే ప్రయోజనకరం, కానీ దైవభక్తి దేవుణ్ణి నమ్మితే ఇప్పటి జీవ విషయంలో ప్రయోజనకరం. ఎందుకంటే దేవుని ఆశీర్వాదము దేవుని కాపుదల ఉంటుంది. రాబో జీవ విషయంలో ప్రయోజనకరం, యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము ద్వారా మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఏది కావాలి మీకు ఒకసారి మీరు ఆలోచించండి. ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం నుంచి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ గురించి, వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తలెత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయుచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకుని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయలుకి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. యేసు తలెత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగాను. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఇక్కడ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్ళు పెట్టి కొట్టి చంపేద్దామని చెప్పి ఈ శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఇక్కడ దేవుని ప్రేమను మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఏమంటాడంటే, మీలో పాపము చేయని వాడు మొదట రాయి వేయమంటే అందరూ వెళ్ళిపోతారు. యేసు ప్రభు తర్వాత అన్న మాట చూడండి, దేవుని ప్రేమ మనకు తెలుస్తుంది. అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా, నేను శిక్షించను, వెళ్ళి ఇక మీదట పాపము చేయవద్దు. మొత్తం ఆమె జీవితం మారిపోయింది. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్న వాళ్ళకి యేసు ప్రభు వచ్చినప్పుడు ఒక్కసారి వాళ్ళ జీవితము పరిస్థితులు మారిపోయినాయి. చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగును చూశారు. మన ప్రదేశాల్లో మరణఛాయలో నివసించిన వారి మీద వెలుగు ఉదయించింది. వారి జీవితాల్లో వెలుగు వచ్చింది. వాళ్ళ జీవితంలో ఒక నిరీక్షణ వచ్చింది. దేవుడు వాళ్ళ జీవితాలని వాళ్ళ పరిస్థితుల్ని మొత్తాన్ని మార్చేశాడు. యేసు ప్రభు గురించి బైబిల్లో ఒక మాట రాయబడింది, అదేదనగా దేవుడు నజరైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నది. దేవుడు ఆయనకు తోడై ఉండెను కాబట్టి ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుచూ సంచరించుచుండెను. దీంట్లో ఒక మాట ఉంది, ఈ లోకంలో అనేక మంది అపవాది చేత పీడించబడుతున్నారు. మనం ఈరోజు వాక్యంలో చెప్పుకున్నాం, ఈ అపవాదికి సంబంధించిన దూతలు అనాథలుగా చేయబడ్డారు. దేవుడి నుంచి దూరంగా వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు అనాథలు అయిపోయిన వాళ్ళకి ఏమీ లేదు. ఇప్పుడు ఏంటంటే, ఎవరైతే దేవునికి దూరంగా ఉంటారో వాళ్ళందరికీ అటువంటి పరిస్థితులు అపవాది కల్పిస్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపబడి ఆయన మేలు చేయుచు, అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుచూ సంచరించుచుండెను. వాళ్ళ జీవితంలోకి ఒక ఆశ వచ్చింది, గొప్ప వెలుగు వచ్చింది, విడుదల వచ్చింది, స్వస్థత వచ్చింది, రక్షణ వచ్చింది. అపవాది ఇలా అనేక మందిని పీడిస్తున్నారు. వాళ్ళకి దేవుని యొక్క గొప్పతనం తెలియదు, దేవుడు ఎంత గొప్పవాడో తెలియదు. మనం దేవుని దగ్గరికి వస్తే, ఉన్న పాటున దేవుని దగ్గరికి వస్తే, నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రము త్రోసివేనని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవుడు మనల్ని క్షమించి, మనం ఇంతకుముందు ఎటువంటి జీవితంలో ఉన్నా, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి సమస్యల్లో ఉన్నా, ఎంత గందరగోళంలో ఉన్నా, ఇక నా జీవితానికి ఆశే లేదనుకున్నా, నువ్వు అలా దేవుని దగ్గరికి వచ్చి, దేవా నేను నీ సన్నిధికి వస్తున్నాను, నన్ను క్షమించు అని చెప్పి నువ్వు అడిగితే ఏమవుతుందంటే, దేవుడు మన సమస్త దోషాలని, పాపాలని, మన తప్పిదాలని క్షమించేసి మనకు ఒక గొప్ప జీవితం ఇద్దామనుకుంటున్నాడు, నిత్య జీవం ఇద్దామనుకుంటున్నాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిద్దామనుకుంటున్నాడు. అది ఎలా తెలుస్తుంది, నేను ఎలా చెప్తున్నానంటే, తప్పిపోయిన కుమారుడు గురించి ఒకసారి చదవండి. తప్పిపోయిన కుమారుడు తనే తప్పు చేశాడు, మొత్తం దుర్వ్యాపారం వల్ల మొత్తం పాడు చేశాడు, జీవితం అంతా చిందరబందర అయిపోయింది, జీవితానికి ఏ ఆశ లేదు, పట్టించుకునేవాళ్ళు లేరు, కరువు వచ్చింది,
పందులు తినే పొట్టు తిందాం అనుకుంటున్నారు. ఎవరు కూడా ఆయనకు సహాయం చేయట్లేదు. ఎందుకంటే అందరూ అదే సమస్యల్లో ఉన్నారు. ఈ లోకంలో ఎవరూ సహాయం చేయరు. ఎందుకు? అందరూ సమస్యల్లోనే ఉన్నారు. కానీ ఆయన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశారో తెలుసా? ప్రశస్త వస్త్రాలు తొలగించాడు, చేతికి ఉంగరం పెట్టారు, పాదములకు చెప్పులు తొడిగించారు, గొప్ప విందు చేశాడు, కోల్పోయిన సమస్తాన్ని తిరిగి ఇచ్చేశాడు. దేవుడు మనతో చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. దేవుని గొప్పతనం తెలుసుకుని, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకుని మనం ఆయన దగ్గరకు వస్తే తప్పిపోయిన కుమారుడికి తండ్రి ఏం చేశాడో అవన్నీ మనకు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీకి దేవుడు ఎంత గొప్ప ఆదరణ ఇచ్చాడో, అమ్మ అని పిలుస్తాడు, నేను నిన్ను శిక్షించను, వెళ్ళక మీద పాపం చేయొద్దని చెప్తాడు. అంత ఆదరణ ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మొత్తం మన జీవితాన్ని మార్చివేసి, ఇంకా నా జీవితం మీద ఆశ లేదు, నా పరిస్థితి ఇలా అయిపోయింది, నా జీవితం బాగుపడదు అనుకున్న వాళ్ళు, మీరు దేవుని దగ్గరకు వస్తే మొత్తం మీ జీవితం మారిపోద్ది, మొత్తం మీ పరిస్థితులు మారిపోతాయి. దేవుడు సమస్త దోషాలని పాపాలని క్షమించి వేసి తప్పిపోయిన కుమారుడికి ఎలా అయితే మళ్ళీ ఒక కొత్త జీవితం ఇచ్చాడో సమస్తము ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన రెండు చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఆయన దగ్గరకు వస్తే చాలు, ఆయన మాట వినటానికి ఇష్టపడితే చాలు, ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకుంటే చాలు. మరి చాలామందికి ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదు? వాళ్ళు లోకంలో జీవిస్తున్నారు, లోక జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. లోకంలో అన్ని అబద్ధాలు ఉంటాయి. అపవాది అబద్ధానికి జనకుడు. అబద్ధాలన్నీ నమ్మేసి దేవుని గొప్పతనం గురించి తెలియట్లా చాలామందికి. దేవుని గొప్పతనం వాళ్ళు తెలుసుకుంటే పరిగెత్తుకుంటా దేవుని దగ్గరికి వస్తారు. తండ్రి నన్ను క్షమించమని అడుగుతారు. తండ్రి వాళ్ళ దగ్గరికి తీసుకుంటాడు, వాళ్ళకి కొత్త జీవితం ఇస్తాడు. దేవుడు మనకి ఒక గొప్ప జీవితాన్ని ఇద్దామనుకుంటున్నాడు. దైవ భక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అన్ని విషయాల్లో ప్రయోజనకరం. నువ్వు దేవుణ్ణి నమ్మితే, దేవుని మాట వింటే, దేవుని మార్గంలో నడుచుకుంటే ఇప్పటి జీవ విషయంలో, రాబో జీవ విషయంలో అది వాగ్దానంతో ఉంది. అది అన్ని విషయాల్లో ప్రయోజనకరం. దేవునికి గొప్ప జీవితాన్ని ఇస్తాడు. అనేక మంది భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళ జీవితాన్ని మార్చి, వాళ్ళని ఆశీర్వదించి, గొప్ప వాళ్ళుగా చేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టారు. ఇలా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మరి నువ్వెందుకు నా జీవితం మారదనుకుంటున్నావు? ఏ అబద్ధాలు నువ్వు నమ్ముతున్నావు? నువ్వు దేవుని మాట వింటే సత్యాన్ని తెలుసుకుంటావు, మొత్తం దేవుని జీవితాన్ని పరిస్థితుల్ని మార్చివేస్తాడు. యేసుప్రభు అంటాడు, వైద్యుడు ఎవరికి కావాలి? రోగికి కావాలి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి వైద్యుడు అవసరం లేదు. నువ్వు సమస్యల్లో ఉన్నావా? ఇబ్బందుల్లో ఉన్నావా? భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావా? నా జీవితం మారదనుకుంటున్నావా? ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావా? తప్పిపోయిన కుమారుల్లో నీ పరిస్థితి ఉందా? ఒకసారి దేవుని దగ్గరికి వచ్చాయి. దేవుని దగ్గరికి వస్తే, నువ్వు ఆయన మాట వినటానికి ఇష్టపడితే, ఆయన గొప్పతనాన్ని నువ్వు తెలుసుకుంటే, ఆయన ప్రేమను నువ్వు తెలుసుకుంటే, దేవా నన్ను క్షమించని చెప్పి ఒక్కసారి ప్రార్థన చేయి. నీ జీవితంలో అపవాది కాలి విరగొట్టబడుతుంది. బంధకాలు తెంచుకుని నువ్వు బయటకు వచ్చేస్తావు. దేవుడు పూర్తిగా క్షమించేస్తాడు మనల్ని. మనకు ఒక కొత్త జీవితం ఇస్తాడు, గొప్ప జీవితం ఇస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనకి త్రోవలు సరళం చేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. మిగతా వాళ్ళు మన జీవితం చూసి ఆశ్చర్యపోతారు. అయ్యో, ఇంతకుముందు ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నాడే, తప్పిపోయిన కుమారుల్లా ఉన్నాడే, భయంకరమైన పరిస్థితిలో జీవించిన వ్యక్తి ఇలా మారిపోయాడేంటి, ఇంత ఆశీర్వదించబడ్డాడేంటి అనే విధంగా దేవుడు చేస్తాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, దేవుని ప్రేమ మీకు తెలుసా? దేవుని గొప్పతనం తెలుసా? యేసు ప్రభు సిలువలో మన కోసం వెల చెల్లిస్తూ ఆయన ఏమంటాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించమంటాడు. దేవుని ప్రేమ, దేవుని గొప్పతనం. అపవాది అనేక మంది మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసింది కాబట్టి సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, దేవునితో సహవాసం కలిగి ఉంటే, ఇలా దైవజనులు చెప్పే మంచి వాక్యాన్ని మనం వింటూ ఉంటే ఆ సత్యాన్ని తెలుసుకుంటాం. తండ్రి దగ్గరికి మనం వస్తాం. తండ్రి దగ్గరికి మనం వస్తే కోల్పోయింది మొత్తం దేవుడు తిరిగించేస్తాడు. అంత గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఈ లోకంలో వేస్ట్ పర్సన్ అంటూ ఎవరూ లేరు. అందరి పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారు. అయితే ఎందుకు అవి నెరవేరట్లేదంటే, చాలామంది అపవాది మాయలో పడిపోయి దేవుని గొప్పతనం తెలుసుకోలేదు, దేవుని గురించిన సత్యం తెలుసుకోలేదు. అలా వాళ్ళ జీవితాలు సమస్యల్లో, ఇబ్బందుల్లో వెళ్ళిపోతున్నాయి. దేవుడు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా,
నా యొద్దకు రండి. మీరు దేవుని యొద్దకు వచ్చినట్లయితే దేవుడు సమస్త పాపాలు దోషాలను క్షమించి వేసి మనకి నిత్య జీవం ఇవ్వటమే కాదు ఇక్కడ గొప్ప జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ పరిచర్యకు మీరు ఆర్థికంగా సహకరించండి. దేవుడు మీ జీవితంలో ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తారు. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య, మీరు ఈ లోకానికి వచ్చి దేవుని యొక్క గొప్పతనం, తండ్రి ప్రేమ ఏంటో మీరు తెలియచేశారు. మా కోసం మీరు వెల చెల్లించారు. తప్పిపోయిన కుమారుడు ఉపమానం మా గురించే చెప్పారు. లోకంలో అన్ని కోల్పోయి జీవితానికి ఆశ లేని పరిస్థితుల్లో మీ దగ్గరకు వస్తే నాయన తండ్రి మీరు ఎంత మాకు చేద్దాం అనుకుంటున్నారు. కోల్పోయింది మొత్తం తిరిగిద్దాం అనుకుంటున్నారు. నేను వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ మీ దగ్గరకు వచ్చినప్పుడు అందరూ శిక్షించాలనుకున్నారు. మీరు మాత్రం అమ్మా నేను నిన్ను శిక్షించను, ఇక మీదట పాపం చేయొద్దని చెప్పారు. ఎంత గొప్ప తలంపులు కలిగి ఉన్నారు దేవా. ఈ సత్యం అనేక మంది తెలుసుకోవాలి. వింటున్న అనేక మంది ఆత్మీయనేత్రాలు తెరవబడాలి దేవా. ఆ సత్యాన్ని తెలుసుకుని మీ దగ్గరికి రావాలి నాయనా. మీ మాట వినాలి, కోల్పోయిన సమస్తము పొందుకోవాలి, మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాలు జీవించాలి, అలా మీ కార్యము జరిగించమని నజరైన యేసు నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.